హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ దీనిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల సమాచారం నైసర్గిక స్వరూపం తీర మైదానాలు ఇంకా తూర్పు కనుమలు శీతోష్ణ స్థితి మృతికలు ఇంకా అడవులు నదులు సరస్సులు వీటిని గురించి మనం క్లాస్ని చూద్దాం ఓకే ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో పన్నెండు డిగ్రీల నలభై ఒక్క నిమిషాలు మరియు నూట తొంభై పాయింట్ సున్నా ఏడు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య డెబ్బై ఏడు డిగ్రీలు మరియు ఎనభై నాలుగు డిగ్రీల నలభై నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం వచ్చేసి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఆంధ్రప్రదేశ్ అవతరించేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి దీనిలో ఇరవై జిల్లాలు మాత్రమే ఉండేవి ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి రెండవ తేదీన ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా అనేది ఏర్పడింది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిహేనవ తేదీన రంగారెడ్డి జిల్లా ఏర్పడింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం జూన్ ఒకటవ తేదీన విజయనగరం జిల్లా ఏర్పడింది ఓకే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఓకే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు దేశ వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇది వైశాల్యం పరంగా ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించింది భారతదేశంలోని రాష్ట్రాలలో జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉంది ఓకే మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్నటువంటి రాష్ట్రాలేంటో చూద్దాం ఓకే ఉత్తరాన తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా తూర్పున బంగాళాఖాతం దక్షిణాన తమిళనాడు పశ్చిమాన కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దులుగా ఉన్నాయి భారత ప్రామాణిక రేఖాంశం అయిన భారత ప్రామాణిక రేఖాంశం అయినటువంటి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం కాకినాడ గుండా పోతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పద పదమూడు జిల్లాలు కలవు ఓకే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు కలవు కోస్తాంధ్ర ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో నాలుగు జిల్లాలు కలవు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వ జిల్లాల వారీగా విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద జిల్లాలు అనంతపురం ఇది పంతొమ్మిది వేల నూట ముప్పై చదరపు కిలోమీటర్లు కర్నూలు పదిహేడు వేల ఆరు వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఓకే ఇవి రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద జిల్లాలు అనంతపురం కర్నూలు విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లాలేంటంటే శ్రీకాకుళం దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు అదేవిధంగా విజయనగరం ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్లు రాష్ట్రం రాష్ట్రంతోనూ సరిహద్దు లేనటువంటి జిల్లా ఏంటంటే కడప జిల్లా రాష్ట్రంలోని ఏకైక భూ పరివేష్టిత జిల్లా ఏంటంటే కడప గమనిక తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేశారు వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు మండలాలను విలీనం చేశారు అవి చింతూరు కూనవరం వరరామచంద్రాపురం భద్రాచలం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు మండలాలను విలీనం చేశారు అవి ఏంటంటే ఒకటి వేలేరుపాడు కుకునూరు మూడవది బుర్గంపాడు ఓకే ఇప్పుడు మనం కోస్తాంధ్రను గురించి చూద్దాం కోస్తాంధ్రలో తొమ్మిది జిల్లాలు కలవు అవేంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలు కోస్తాంధ్రలో కలవు కోస్తాంధ్ర వైశాల్యం తొంభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు తొంభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై చదరపు కిలోమీటర్లు కోస్తాంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి పెన్నా నదులు ఏర్పరిచినటువంటి సారవంతమైన డెల్టా మైదానాలు ఉన్నాయి కోస్తాంధ్రలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లా దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి పదిహేడు వేల ఆరు వందల ఇరవై ఆరు చదరపు కిలోమీటర్లు కోస్తాంధ్రలో విస్తీర్ణ రీత్యా విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల నలభై చదరపు కిలోమీటర్లు కోస్తాంధ్రలో అత్యధిక మండలాలు గల జిల్లా ఏంటంటే తూర్పు గోదావరి జిల్లా దీనిలో అరవై మూడు మండలాలు కలవు ఇంకా కోస్తాంధ్రలో అత్యల్ప మండలాలు ఉన్నటువంటి జిల్లా విజయనగరం జిల్లా దీనిలో ముప్పై నాలుగు మండలాలు కలవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కోస్తాంధ్రలో అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా దీనిలో జనాభా యాభై రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు జనాభా అనేది కలదు అదేవిధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కోస్తాంధ్రలో అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి విజయనగరం జిల్లా ఇరవై మూడు వేల నలభై నాలుగు ఇరవై మూడు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు జనసాంద్రత అనేది కలదు నెక్స్ట్ చూసినట్లయితే రాయలసీమ రాయలసీమ దీని గురించి చూద్దాం రాయలసీమలో నాలుగు జిల్లాలు కలవు అవేంటంటే చిత్తూరు కర్నూలు కడప అనంతపురం జిల్లాలు రాయలసీమ ప్రాంత వైశాల్యం వచ్చేసి అరవై ఏడు వేల రెండు వందల తొంభై ఒకటి చదరపు కిలోమీటర్లు రాయలసీమలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా ఏంటంటే అనంతపురం జిల్లా దీని యొక్క విస్తీర్ణం పంతొమ్మిది వేల నూట ముప్పై చదరపు కిలోమీటర్లు రాయలసీమలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఇంతకుముందు అనంతపురం పెద్ద జిల్లా అని చెప్పుకున్నాం కదా విస్తీర్ణం రీత్యా మరి విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా ఏంటంటే చిత్తూరు జిల్లా దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి పదిహేను వేల నూట యాభై రెండు కిలోమీటర్లు ఇంకా రాయలసీమలో అత్యధిక మండలాలు గల జిల్లా చిత్తూరు దీనిలో అరవై ఆరు మండలాలు కలవు రాయలసీమలో అత్యల్ప మండలాలు గల జిల్లా ఏంటంటే కడప జిల్లా దీనిలో యాభై ఒక్క మండలాలు కలవు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లా ందులో నలభై ఒక్క లక్షల డెబ్భై నాలుగు వేల అరవై నాలుగు జనాభా అనేది కలదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో అత్యల్ప జనాభా ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా ఇరవై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది జనాభా అనేది కలదు ఇది కడప జిల్లాలో ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం నైసర్గిక స్వరూపం ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం ఏ విధంగా ఉందో చూద్దాము భూ ఉపరితల స్వరూపాన్ని తెలిపేదే నైసర్గిక స్వరూపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు సహజ మండలాలుగా విభజించారు అవేంటంటే ఒకటి తీర మైదానం రెండు తూర్పు కనుమలు అని ఈ రెండు రకాలుగా విభజించవచ్చు దీనిలో మొదటిది తీర మైదానం దీని గురించి చూద్దాము ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలకు బంగాళాఖాతం తీర రేఖకు మధ్యన ఉన్నటువంటి విశాలమైన మైదాన ప్రాంతమే తీర మైదానం దేశంలో అత్యధిక తీర రేఖ కలిగినటువంటి రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల అత్యధిక తీర రేఖ అనేది కలదు అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక తీర రేఖ కలిగిన జిల్లా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా ఓకే దేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ దీని యొక్క తీరరేఖ అనేది తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా చూస్తున్న చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నెక్స్ట్ రాష్ట్రంలో అత్యల్ప తీరరేఖ కలిగిన జిల్లా వచ్చేసి పశ్చిమ గోదావరి ఇంకా దేశ తీరరేఖ పొడవులో రాష్ట్ర తీరరేఖ పొడవు వచ్చేసి పదమూడు శాతం శ్రీకాకుళం జిల్లా మొదలుకుని నెల్లూరు జిల్లా వరకు ఈ తీర మైదానం విస్తరించి ఉంది ఈ తీర మైదానం సముద్ర మట్టం నుంచి నూట యాభై మీటర్ల ఎత్తులో శ్రీకాకుళం నుండి పులికాట్ సరస్ వరకు వ్యాపించి ఉంది ఈ తీర మైదానం మధ్య కోస్తా జిల్లాలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోను కృష్ణా గుంటూరులలో విశాలంగా వెడల్పుగా ఉంటుంది ఈ తీర ప్రాంతం నదులు తీసుకువచ్చినటువంటి ఒండ్రుమట్టి చేత నిక్షేపితమై పెద్ద డెల్టాలను ఏర్పరిచాయి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా పెన్నా డెల్టా ఈ రకంగా ఏర్పడినవే తీర మైదానం ఉత్తరాన మహేంద్రగిరి నుంచి దక్షిణాన పులికాట్ సరస్ వరకు దాదాపు తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది నెక్స్ట్ ఉత్తర తీర మైదానంలో విశాఖపట్టణానికి దక్షిణంగా సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి యారాడ కొండలు ఇవి విశాఖ రేవును సముద్ర అలల తాకిడి నుంచి సహజ రక్షణతో కాపాడుతున్నాయి ఈ ప్రాంతాన్ని డాల్ఫిన్ నోస్ అని అంటారు పెన్నానది నెల్లూరులో చిన్న డెల్టాలను ఏర్పరిచింది నది అనేది ఇది నెల్లూరులో చిన్న డెల్టాలను ఏర్పరిచింది పెన్నా నది సముద్రంలో కలిసే ప్రాంతం దగ్గర పులికాట్ సరస్సు అనేది ఉంది నెక్స్ట్ చూసినట్లయితే రెండవది తూర్పు కనుమలు తూర్పు కనుమలు తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమికి తూర్పుగా తీర మైదానానికి పశ్చిమంగా ఆంధ్రప్రదేశ్కు ఉత్తర దక్షిణంగా వ్యాపించి ఉన్నాయి ఈ తూర్పు కనుమలు తూర్పు కనుమలు ఎత్తైన కొండల వరుసతో అనేక ప్రాంతాలలో నది లోయల వల్ల ఛేదించబడి విభజించిన గొలుసు వరుసలగా కనిపిస్తాయి గొలుసు వరుసలాగా అన్నమాట ఇవి పశ్చిమ కనుమలలాగా అవిచ్ఛిన్నంగా కాక స్థలాకృతిలోను నిర్మాణంలో కానీ ఒకే విధంగా ఉండవు నెక్స్ట్ ఉత్తరంగా ఉన్నటువంటి కొండలు భారీగాను నెత్తుగాను ఉంటూ గోదావరి లోయతో ఖండించబడి ఉంటాయి కృష్ణానదికి దక్షిణంగా ఉన్నటువంటి నల్లమల వెలికొండలు పాలకొండలు శేషాచలం ఎర్రమల కొండలు అవశిష్ట పర్వతాలుగా ఉన్నాయి నెక్స్ట్ ఉత్తరంగా ఉన్నటువంటి తూర్పు కనుమలను తూర్పు శ్రేణులు అని దక్షిణంగా ఉన్నటువంటి తూర్పు కనుమలను కడప శ్రేణులు అని పిలుస్తారు నెక్స్ట్ ఉత్తర దక్షిణాలుగా విభజితమై ఉన్నటువంటి ఈ తూర్పు కనుమలలో ఉత్తర శాఖలో ఈ కనుమలు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వెడల్పుతో సగటున పన్నెండు వందల మీటర్ల ఎత్తున విస్తరించి ఉన్నాయి చార్నోకైట్ కండలైట్స్ శిలలతో కూడుకొని ఇవి ఉన్నాయి దక్షిణ శాఖలో ప్రధానమైనటువంటి కొండలను వివిధ ప్రాంతాలలో పలు పేర్లతో పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి తూర్పు కనుమలు విస్తరించి ఉన్నటువంటి జిల్లాలు ఏంటో చూద్దాము ఆ జిల్లాలలో తూర్పు కనుమలను ఏ ఏ పేర్లతో పిలుస్తారు తూర్పు కనుమలకు వివిధ జిల్లాలో ఉన్నటువంటి పేర్లేంటో చూద్దాం దీనిలో ఫస్ట్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో తూర్పు కనుమలను మహేంద్రగిరి కొండలు అని అంటారు విశాఖపట్నం జిల్లాలో డాల్ఫినోస్ కొండ బాలకొండలు సింహగిరి కొండలు అని అంటారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ధూమకొండలు పాపికొండలు అని అంటారు ఇంకా గుంటూరు జిల్లాలో తూర్పు కనుమలను బెల్లంకొండ గనికొండ నాగార్జునకొండ వినుకొండ కొండవీటికొండ మంగళగిరికొండ అని అంటారు నెక్స్ట్ కృష్ణా జిల్లాలో తూర్పు కనుమలను మొఘల్ రాజపురం కొండలు కొండపల్లి కొండలు అని పిలుస్తారు నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో తూర్పు కనుమలను ఎర్రమల ఇంకా వెలికొండలు అని అంటారు నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో తూర్పు కనుమలను శేషాచలం కొండలు ఆవులపల్లి కొండలు హర్స్లీ హిల్స్ అంటే ఏనుగు ఎల్లమ్మ కొండలు అని కూడా అంటారనమాట నెక్స్ట్ అనంతపురం జిల్లాలో తూర్పు కనుమలను మల్ మల్లప్పకొండ మడకశిర పెనుకొండ అని అంటారు పెనుకొండలు అని అంటారు నెక్స్ట్ కడప జిల్లాలో శేషాచలం పాలకొండలు అని అంటారు నెక్స్ట్ కర్నూలు జిల్లాలో నల్లమల కొండలు అని అంటారు ప్రకాశం జిల్లాలో చీమకుర్తి కొండలు అని అంటారు ఇక తూర్పు కనుమలలో తూర్పు కనుమలలో అతి ఎత్తైనటువంటి శిఖరాలు అవేంటంటే ఒకటి జిందగడ రెండు అరోమ కొండలు మూడు మహేంద్రగిరి కొండలు వీటిలో ఫస్ట్ అయినటువంటి జిందగడ ఇది ఒక వెయ్యి ఒక వెయ్యి ఆరు వందల తొంభై మీటర్లు కలదు ఇది విశాఖపట్నంలో కలదు నెక్స్ట్ అరోమ కొండలు వీటి యొక్క ఎత్తు వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై మీటర్లు ఇది విశాఖపట్నంలో కలదు నెక్స్ట్ మహేంద్రగిరి కొండలు సారీ మహేంద్రగిరి మహేంద్రగిరి శిఖరాలు ఇది ఒక వెయ్యి ఐదు వందల ఒకటి మీటర్లు ఇది గంజాం ఒడిస్సాలో కలవు నెక్స్ట్ తూర్పు కనుమలలో ప్రముఖమైనటువంటి వేసవి విడిది ప్రదేశం హర్స్లీ హిల్స్ ఇది చిత్తూరు జిల్లాలో కలదు పాలకొండలు కడప నెల్లూరు జిల్లాలకు సరిహద్దులుగా ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉందంటే ఒక ప్రాంతంలో గల ఉష్ణోగ్రత వర్షపాతం వాతావరణ పీడనం పవన గమనం లాంటి అంశాలు ఆ ప్రాంత శీతోష్ణ స్థితిని అంచనా వేయడానికి తోడ్పడతాయి ఆంధ్రప్రదేశ్లోని శీతోష్ణ స్థితి చాలా వరకు కూడా ఉష్ణ మండల వర్షపాత మండలంలాగా ఉష్ణ లాగా ఋతుపవన మండల శీతోష్ణ స్థితి లాగా ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్కట రేఖ భూమధ్య రేఖల మధ్యన విస్తరించి ఉండడం వల్ల ఇది ఉష్ణమండల ప్రాంతంలో ఉందని చెప్పవచ్చు రాష్ట్ర సగటు గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కాగా సగటు కనిష్ట ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉష్ణోగ్రత తక్కువగా నమోదవుతుంది మదనపల్లి సమీపంలోని హార్స్లే హిల్స్ ప్రముఖ వేసవి విడిది నెక్స్ట్ సముద్ర ప్రభావం లేనటువంటి పీఠభూమి ప్రాంతంలో వేసవిలో అధిక ఉష్ణం శీతాకాలంలో అధిక చలి అనేది ఉంటుంది ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటారు ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది శీతాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత అనేది ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నుంచి పన్నెండు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది అదే వేసవికాలంలో చూసినట్లయితే ముఖ్యంగా మే నెలలో చాలా ప్రాంతాలలో ఎండల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది ఇంకా కోస్తా ప్రాంతాలలోని గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో రోజువారీ శుష్క ఉష్ణోగ్రతలు సాధారణంగా నలభై ఐదు డిగ్రీల నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరతాయి అదేవిధంగా రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రెంట చింతల ఇక్కడ నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ అనేది నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అనేది నమోదవుతుంది ఓకే ఈ రెంట చింతల అనేది గుంటూరు జిల్లాలో కలదు